అందరికీ నమస్కారం. అన్నగారు మాట్లాడే లోపల 2 నిమిషాలు. ప్రత్యేక హోదా ఇస్తానని డంబాలు బలికారే, ఢిల్లీ కంటే గొప్ప రాజధాని నిర్మిస్తానన్నారే. హోదా లేదు, ప్యాకేజీ లేదని మోసం చేశారే. మీ పొత్తే వద్దని పక్కకు పోతే నిందలు వేశారే. ఎవరి మీద నిందలు వేశారు? మీరు ఒక గొప్ప నాయకుడి మీద నిందలు వేశారు. ఎలాంటి నాయకుడు ఆయన? కార్యదీక్షాధ్యక్షుడు, ప్రపంచ రాజకీయ నవవైతాళికుడు. దివి నుంచి భువికి గంగను తెచ్చినది భగీరథుడు, పాతాళ గంగను పైకి తెచ్చిన వాడు ఫల్గుణుడు. చెట్లను నాటించి చెరువులను తవ్వించినది అశోకుడు, దేశ భాషలందు తెలుగు లెస్సన్నవాడు కృష్ణదేవరాయడు. తెలివికి తిమ్మరుసు, చతురతకు చాణక్యుడు. వీరందరి అంశల మేలుకలైకే మాన్యుడు చంద్రబాబు. అంతేనా చంద్రబాబు నాయుడు గారు? అంతేనా? అరే దేశంలోనే గొప్ప నాయకుడు చంద్రబాబు గారు, అరే దేశంలోనే గొప్ప నాయకుడు చంద్రబాబు గారు అని అనుకుని ఉంటే ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యేవారు, అని అనుకుని ఉంటే ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యేవారు. అంతేనా? ఈ దేశంలోన మోడీ పప్పులు ఉడకనీయవోడు. అయ్యా మోడీ గారు అన్నను మోసం చేస్తారా? అన్న ఎలాంటి నాయకుడో తెలుసా? ప్రజలతో మమేకమైనటువంటి నాయకుడు. ఏ నాయకుడైనా ఈ చరిత్రలో, ఈ ప్రపంచంలో తన పుట్టిన రోజున ఫస్ట్ ఉన్న నాయకుడు ఎవరినైనా చూశారా? ధర్మ పోరాటం చేసి ప్రజల కోసం దీక్ష చేశాడు. ఎందుకయ్యా మా కోసం నీ పుట్టినరోజునే పస్తులుండడం? అలాంటి నాయకుడు మన కోసం ఎంత కష్టపడుతున్నాడంటే, ఆంధ్రప్రదేశ్ను వృద్ధి చెయ్యాలంటే ఉన్నది ఒక్కడే మొనగాడు, చంద్రబాబే గాదా అన్నా, చంద్రబాబే గాదా. సంక్షేమం అభివృద్ధి సల్లంగా ఉండాలంటే చంద్రబాబే గాదా. అంతేకాదు, శత్రువుల తోకల్ని కత్తరించాలంటే చంద్రబాబే గాదా. అంతేకాదు, ఈనాటి గొప్పతనం ఓడిఎఫ్ రాష్ట్రంగా దేశంలోనే ప్రథమంగా నిలిచింది కూడా చంద్రబాబు వల్లనే కాదా? టైం లిమిట్ వల్ల నేను ఇంతటితో ముగిస్తున్నాను. అలాంటి నాయకుడు, గొప్ప నాయకుడిని మనం కలిగి ఉన్నది మన అదృష్టం అని తెలియజేస్తూ జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.